ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మనము గత వీడియోల్లో తెలుగు గ్రామర్ లో భాగంగా బేసిక్స్ గురించి చెప్పుకున్నాము తర్వాత అనేక రకాల టాపిక్స్ ని నేను టచ్ చేయడం జరిగింది అయితే నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్ నా దగ్గర ఫ్రెండ్స్ సజెషన్ ఏంటంటే ఈవెన్ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ సజెషన్ ఏంటంటే మీరు ఎందుకు పద్యాలని తెలుగు పద్యాలని తీసుకొని ఒక్కొక్క పద్యాన్ని విశ్లేషిస్తూ చెప్పకూడదు అన్నారు నాకు అది ఆ సజెషన్ చాలా బాగా అనిపించిందండి మన की తెలుగు పద్యం అనేది పద్యం అనేది తెలుగు భాషకే సొంతమండి వేరే ఎక్కడ మనకు కనిపించదు అయితే మన की ప్రాచీన కవులు వేమన నుంచి బద్దెన నుంచి తర్వాత దాసరి నుంచి మాలయ వెంకయ్య పక్కి అప్పల నర్సయ్య కొరవి గోపరాజు ఇంకా తర్వాత ఎంతో మంది కవులండి మనకి ఎంతో మంది కవులు ఎంతో అద్భుతమైన పద్యాలను మనకి అందించారు కానీ రోజు రోజుకి అవి మరుగున పడిపోతున్నాయండి పిల్లలు కూడా పద్యం అనేసరికి చాలా భయపడుతున్నారు అమ్మో పద్యము చాలా క్లిష్టమైన పదాలతో ఉంటుంది మనం ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవడం సంగతి తర్వాత భావం కూడా అర్థం చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు కానీ అసలు మన విలువలన్నీ నిజంగా పద్యాల్లోనే ఉన్నాయండి మామూలుగా అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా మొత్తం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీ వ్యక్తిత్వ నిర్మాణానికి కావాల్సినటువంటి భావాలన్నీ ఆ పద్యాల్లో ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఈ నాలుగు లైన్ల పద్యంలో జీవితం అంతా ఉంటుందండి మాట్లాడాలి పెద్దల పట్ల ఎలా ఉండాలి మనం ఎవరేం చెప్పినా ఎలా వినాలి అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విలువలు మనకు ఆ పద్యాల్లో చెప్పబడి ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఎన్నో శతకాలు రాశారు మన కవులు అయితే వాటన్నిటినీ మనం చెప్పుకోలేం కానీ ఎస్పి బాలు గారు కూడా అంటూ ఉంటారు విన్నారు కదా మీరు చాలాసార్లు పాడుతా తీగలో అమ్మ తెలుగు పద్యాన్ని నేర్చుకోండి పద్యాన్ని బతికించండి అంటూ ఏమి లేదండి చక్కగా ఆడతా పాడుతూ వేమన శతకాలలోని పద్యాలు సుమతి శతకాలలోని పద్యాలు కుమార కుమారి శతకాలలోని పద్యాలు ఉంటే పిల్లలు కూడా చాలా ఆనందంగా అందంగా సంతోషంగా నేర్చుకుంటారండి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి దానికి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకుందాము కొన్ని ఆనిముత్యాల్ని మేలుముత్యాలు లాంటి పద్యాల్ని ఏర్చి కూర్చి మీకు ఈ వీడియో రూపంలో అందించడానికి నేను ప్రయత్నిస్తాను మీరు కూడా ఈ ప్రయత్నానికి సహకరిస్తారని నేను భావిస్తున్నాను మీరు మీ సహకారం ఎలా తెలియజేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నన్ను ఆశీర్వదించండి నన్ను ప్రోత్సహించండి ఉప్పు కప్పు రంగు నొక్క కోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ ఇక్కడ నేను అండర్లైన్ చేశాను కదా ఇది వేమన రాసినటువంటి వేమన శతకాలన్నిటిలోనూ ఈ లైన్ కామన్ గా వస్తుంది మనకి దీన్ని ఏమంటాము అంటే కనుక మొకుటము అని పిలుస్తాం మొకుటం అంటే కిరీటం ఒక మనిషి ఫలానా మనిషి అని గుర్తించాలంటే అతని యొక్క ఫేస్ ఫీచర్స్ ని బట్టి మనం గుర్తిస్తాం అదేవిధంగా ఈ పద్యము ఫలానా శతకంలో ఉంది ఫలానా మనిషి రాశాడని గుర్తించాలంటే కనుక ఈ మొకుటమే ఆధారం సుమతి అని వస్తే కనుక సుమతి శతకం ఇక్కడ విశ్వదాభిరామ వినరవేమ అంటూ ఎండయిందంటే ఖచ్చితంగా అది వేమన రాశారు వేమన శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యము అని అర్థం ఇక్కడ చూస్తే ఉప్పు కప్పు రంగు ఒక్క పోలికనుడు ఉప్పు అంటే సాల్ట్ కప్పురము అంటే క్యాంఫర్ అంటే కర్పూరము రెండు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి రెండు చూడడానికి తెల్లగా ఉంటాయి కానీ చూడ చూడ రుచుల జాడవేరు ఎప్పుడైతే దాన్ని మనం టేస్ట్ చేస్తామో ఉప్పు అయితే కనుక మనకి ఉప్పగా తగులుతుంది అదే కర్పూరం అయితే కనుక ఏ రుచి ఉండదు దాన్ని బట్టి ఓహో ఇది ఉప్పు ఇది కర్పూరము అని మనకి అర్థం చేసుకోవడానికి వీలుంది కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా పురుషులు అంటే కనుక ఇక్కడ జెండర్ రాదు అంటే స్త్రీలింగము పుల్లింగము ఉండదు మనుషులు మరి మనుషుల్ని ఎలా గుర్తుపట్టాలి ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు ఇతను మహానుభావుడు ఇతను పుణ్యపురుషుడు అని ఎలా గుర్తించాలంటే కనుక ఎప్పుడైతే నువ్వు ఆ మనిషితో ట్రావెల్ చేస్తావో ఆ మనిషితో నువ్వు కొంచెం సమయం గడుపుతావో అప్పుడు ఆటోమేటిక్గా అతని హావభావాల ద్వారా అతను మాట్లాడే మాట
మాటల ద్వారా అతని యొక్క నడవడిక ద్వారా మనము గ్రహించడానికి అవకాశం ఉంది ఓహో ఇతను ఎంతో కొంత జ్ఞానం తెలిసిన మనిషి లేకపోతే ఇతని ఆలోచనలు ఏదో పెడదావులు పడుతున్నాయి ఇతను ఏదో తేడాగా ఆలోచిస్తున్నాడు ఎప్పుడు నువ్వు గ్రహించగలవు ఇలాంటివైతే నువ్వు రుచిని బట్టి గ్రహిస్తావు కానీ మనుషులను ఎలా గ్రహిస్తావు గ్రహించడానికి అతను మెడలో వేసుకుని ఉన్నాడు కదా నేను మంచివాడిని నేను చెడ్డవాడిని అందరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి గ్రహించాలంటే వాళ్ళతో పాటు నువ్వు నడిచినప్పుడు వాళ్ళతో పాటు నువ్వు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువసేపు అక్కడ ఒక రెండు గంటలు వాళ్ళతో గడిపినా సరే మనం ఈజీగా గ్రహించవచ్చు ఇతను పుణ్యపురుషుడా లేకపోతే అతను ఏదైనా తేడా ఉందా దాన్ని బట్టి నువ్వు ఈజీగా వేరియేషన్ తీసుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా సంఘంలో ఉన్నప్పుడు మనం స్నేహితులుగా తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మనకు వేమన దీని ద్వారా ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు ఉప్పు కర్పూరం ఒకే పోలికలో ఉంటాయి కానీ ఎప్పుడైతే రుచి చూస్తావో ఈ రెండు వేరు వేరు అని నీకు అర్థమవుతుంది అదేవిధంగా పురుషులు కూడా అంటే మనుషులు కూడా ఒకే రకంగా కనిపిస్తారు వాళ్ళని చూడటానికి మనకి వీళ్ళు మంచివారు చెడ్డవారు అనే చూపులతో మనం గుర్తించలేము ఎప్పుడైతే వాళ్ళతో పాటు మనం నడుస్తామో వాళ్ళతో పాటు మనము కొద్ది సమయం గడుపుతామో ఈజీగా వాళ్ళ నడవడిక ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేష్టల ద్వారా మనం ఈజీగా గ్రహించవచ్చు ఆ మనిషి యొక్క స్వభావాన్ని దాన్ని బట్టి నువ్వు చక్కగా డిసైడ్ చేసుకోగలుగుతావు నేను ఈ మనిషితో ట్రావెల్ చేయాలా ఈ మనిషితో నేను అక్కడితో కట్ చేసుకోవాలా అనేది నువ్వు చక్కగా డిసైడ్ చేసుకుని నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళగలవు పుణ్యపురుషులు ఈజీగా మనకు అర్థమైపోతారు వాళ్ళు ఎప్పుడు కూడా దేశం గురించి సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏదో మంచి చేయాలనే తాపత్రయం ఉంటారు నువ్వు ఏదైనా చెడుతో వెళ్తుంటే కాదు బాబు అలా కాదు ఇలాగని చెప్తూ ఉంటారు ఇలాంటి లక్షణాలు నువ్వు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఎస్ ఇతను మామూలు మనిషి కాదు సంథింగ్ డిఫరెంట్ ఏదో అతనిలో ప్రత్యేకత ఉంది అని ఈజీగా నువ్వు గ్రహిస్తావు ఆ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి తేడాన్ని నువ్వు గ్రహిస్తావు సుమా అంటూ మనకు వేమన ఈ చక్కని పద్యం ద్వారా చెప్పడం జరిగింది మంచి వీడియోలతో నేను ముందుకు రావడానికి మీరే నాకు ఆధారం థ్యాంక్ యూ Thank you.